హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హెప్పుడు గ్రేట్. సో ఈ వీడియోలో మనం ఒక వాషింగ్ మెషిన్ కొనే ముందు మీరు తెలిసిన విషయాలు కొన్ని మనం ఈవెంట్స్ చూద్దామండి. సో సింపుల్ చెప్పాలి మాత్రం ఒక కంప్లీట్ వాషింగ్ మెషిన్ బయంగా అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మాత్రం. సో ఇది కానీ మీరు చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది వాషింగ్ మెషిన్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఏముంటాయి, ఏది కొనాలనేసి. సో దానికంటే ముందు రిక్వెస్ట్ అండి, వీడియో లైక్ చేయండి. మీకైనా క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే క్లియర్ కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. విత్ దట్ బీయింగ్ సెడ్, ఇక మనం ఏమాత్రం నేర్చేయకుండా లెట్స్ బీ ఇన్ ద వీడియో. సో మెయిన్గా వాషింగ్ మెషిన్స్లో టూ టైప్స్ ఉంటాయండి, ఒకటి సెమీ ఆటోమేటిక్, రెండు ఫుల్లీ ఆటోమేటిక్. నవ్ కమండి సెమీ ఆటోమేటిక్ ఇది మనకి చాలా ఎంట్రీ అని చెప్పుకోవచ్చు, మన బేసిక్ లెవెల్లో దొరుకుతాయి, అంటే 6000 స్టార్ట్ అయ్యే పనిలో దొరకదండి, అంటే ప్రైస్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఇది మనకి మ్యాన్యువల్ బ్రేక్స్ కావాలంటే మనం ఉండాలి అక్కడ, ఎందుకంటే టూ టైప్స్ ఉంటాయి ఎందుకు మనకి, ఒకటి వాషింగ్ టబ్, ఇంకో డ్రైయింగ్ టబ్. వాషింగ్ అయిపోయిన తర్వాత మనమే బట్టలేసి డ్రైయింగ్ టబ్లో వేయాల్సి ఉంటుంది, ఇది మ్యాన్యువల్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి దీనికి కంటిన్యూస్ వాటర్ సప్లై అవసరం లేదండి, మనం ఎప్పుడు అప్పుడు వాటర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ పవర్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, బట్ హెవీగా ఉంటుంది సైజ్ అనేది, చాలా ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇదండి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మాత్రం. సో మీరు కానీ తక్కువ బడ్జెట్ ఒక 5000 6000 7000లో ఒక వాషింగ్ మెషిన్ కావాలని మాత్రం మీకు దొరికేది ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ నౌ కమింగ్ టు సెకండ్ వన్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అండి. ఇది మన టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఫ్రంట్ లోడ్, ఇంకోటి టాప్ లోడ్. ఇది చూసుకుంటే మనకి చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ హాట్ వాటర్ కానివ్వండి, స్పిన్నింగ్ లెవెల్స్ కానీ చాలా ఉంటాయి. అలాగే దీనికి కంటిన్యూస్ వాటర్ సప్లై కావాలండి, అంటే మన వాటర్ ఎప్పుడు వస్తూనే ఉండాలి, ట్యాప్ తిప్పి ఆన్ చేసి ఉంటుంది మనం ఎప్పుడు కూడా. అండ్ కాస్ట్ కొంచెం హైగా ఉంటుంది కంపేర్డ్ టు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మాత్రం. అలాగే మనకి మనం మ్యాన్యువల్ బ్రేక్స్ అవసరం లేదు, మనం ఉండాల్సిన అవసరం లేదు, అదే వాషింగ్ చేస్తుంది డ్రై చేసి చెప్పుకోవచ్చు. మన అదే మన సెమీ ఆటోమేటిక్ తీసుకుని మనం ఉండాలి, వాషింగ్ టబ్లో తీసి మనం డ్రైయింగ్ టబ్లో వేయాలి, బట్ ఎక్కడ అది అవసరం లేదండి, ఇది వాషింగ్ తో డ్రై చేస్తుంది సింపుల్గా. సో ఈ ఫుల్ ఆటోమేటిక్ టూ డేస్ నేను చెప్పాను కదా, ఫ్రంట్ లోడ్ ఇంకో టాప్ లోడ్ అనేసి. ఫస్ట్ మనం ఫ్రంట్ లోడ్ చూద్దామండి, ఇది మనకి చాలా తక్కువ నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ వాషింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. అండ్ మనం ఎక్కువ బట్టలు వేసుకోవచ్చు, ఎందుకంటే హై వాల్యూమ్ ఉంటుంది, మన డ్రమ్ అని చాలా పెద్దగా ఉంటుంది. అండ్ వాషింగ్ చాలా జనరల్గా ఉంటుంది, మనకు కొన్ని క్లాత్స్ ఉంటాయి, మనకు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, మనకి క్లాత్ కాటన్ కానివ్వండి, సిల్క్ కానివ్వండి, దాని చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి, దాని చాలా బాగా చేస్తుంది. అండ్ ఇంకోటి వాటర్ ఏమైనా తక్కువ ఉంటుందండి, అండ్ పవర్ కూడా తక్కువ తీసుకుంటుంది, బట్ దీనికి మనం కంటి సప్లై అవసరం లేదు, మనకు ఎప్పుడైనా అప్పుడు అవర్ సప్లై చేయవచ్చు. అండ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇంకోటి మనం బట్టలు మొదలు యాడ్ చేయలేము మనం ఇందులో, ఎందుకంటే ఒక టబ్ తీసి వాటర్ బయట వచ్చేస్తుంది కాబట్టి బట్టలు ముందు ఒకసారి వేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఫ్రంట్ వాషింగ్ మెషిన్ గురించి మాత్రం. అలాగే ఫ్రంట్ లోడ్లో మనం బట్టలు వేయాలంటే మాత్రం ఆ ట్యాప్ తీసి మనం ఆ బట్టలు వంగి వేయాల్సి ఉంటుంది. సో ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అందుకని ఫ్రంట్ లోడ్ కంటే కూడా టాప్ లోడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టాప్ లోడ్ చూద్దామండి. టాప్ లోడ్లో మనకి నాయిస్ చాలా కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫ్రంట్ లోడ్ చూసుకుంటే. అండ్ ఇందులో మనం బట్టలు మధ్యలో యాడ్ చేసుకుంటుంది, ఫ్రంట్ లోడ్ టాప్ పైన ఉంటుంది కాబట్టి టాప్ లోడ్ పైన ఉంటుంది, మనం బట్టలు యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ దీనికి బెండవాల్సిన అవసరం లేదండి, మనుషులు మనం ఎలా నించొని వేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి కంపేర్ టు ఫ్రంట్ లోడ్ చూసుకుంటే. అండ్ టాప్ లోడ్ మనకి చాలా అంటే ప్రైస్ తక్కువ వస్తుంది కంపేర్ టు ఫ్రంట్ లోడ్, బట్ వాషింగ్ క్వాలిటీ అనేది ఫ్రంట్ లోడ్లో చాలా బాగుంటుంది కంపేర్ టాప్ లోడ్ తీసుకుంటే. సో మీకు కానీ డబ్బులు ఎక్కువ పర్లేదు అనుకుంటే మాత్రం గో ఫర్ ఫ్రంట్ లోడ్ చాలా బాగుంటుంది, లేదు ఇంట్లో వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు ఉన్నారంటే మాత్రం గో ఫర్ టాప్ లోడ్ మీకు ఇబ్బంది లేకుండా చాలా బాగా పని అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ తీసుకోవాల్సిన డ్రమ్స్ అండి, మేము టూ టైప్స్ ఉంటాయి, ఒకటి స్టెయిన్లెస్ స్టీల్, ఇంకోటి ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ కంటే మనం స్టెయిన్లెస్ మెటల్ డ్రమ్ చాలా బాగుంటుంది, లాంగ్ లైఫ్ వస్తుందండి. సో మీరు కొంటున్నట్టే మాత్రం ఖచ్చితంగా ఆ స్టెయిన్లెస్ బెటర్ కొనడానికి ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో మాత్రం. సో ఇదండి నేను చెప్పాలనుకున్న కంప్లీట్ వాషింగ్ మెషిన్ బయటింగ్ గైడ్ అయితే మాత్రం. సో సింపుల్ చెప్పిన మనం టూ టైప్స్ ఉంటాయి, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ అయితే తక్కువ ప్రైస్ జరుగుతుంది, అండ్ మన మ్యాన్యువల్ బ్రేక్స్ అవసరం ఉంటుంది, బట్ ఫుల్ ఆటోమేటిక్ మన మ్యాన్యువల్ బ్రేక్స్ అవసరం లేదు, అదే ఆటోమేటిక్ చేసుకుంటుంది మొత్తం పనులండి. ఇందులో మనం టూ టైప్స్ ఉంటాయి, ఒక టాప్ లోడ్ ఇంకో ఫ్రంట్ లోడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ లోడ్ మనకి చాలా చాలా బాగుంటుంది, ప్రైస్ ఎక్కువ కానీ పర్లేదు కానీ వాషింగ్ క్వాలిటీ కానివ్వండి, పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో మీకంటే డబ్బులు ఉంటే మాత్రం గోఫర్ ఫ్రంట్ లోడ్ చాలా బాగుంటుందండి, లేదు ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు నేను బెండ వాళ్ళు మాత్రం గోఫర్ టాప్ లోడ్ చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఫైనల్గా వాషింగ్ మెషిన్ డ్రమ్ మాత్రం ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది, లాంగ్ లైఫ్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఏంటండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మీకేమైనా క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయి ఇంకా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మనకి ఎటువంటి ఫ్యామిలీ ఉంటే అంటే మన 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ ఉంటే ఎంత కేజీ వాషింగ్ మెషిన్ ఉండాలని వీడియో చేస్తాను, మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అనేసి. సో నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. విత్ దట్ బీయింగ్ సెడ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.